స్టూడెంట్స్ అయితే కొద్దిమందికి మాకు స్మార్ట్ ఫోన్లు లేవు మాకు సమస్య ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము పరీక్ష ఎలా రాయాలి మేము మొబైల్ ఫోన్ లేకపోతే స్మార్ట్ ఫోన్ లేకపోతే మేము పరీక్ష రాయలేమా అని ఎవరైనా అనుకుంటే అటువంటి వారికి ఇంకొక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే మీరు ఐటీఏలో ఉన్నటువంటి కంప్యూటర్లను ఉపయోగించి కానీ లేదా మీ ఇంటి దగ్గర కానీ మీ స్నేహితుల దగ్గర కానీ లేకపోతే బయట నెట్ సెంటర్లు ఉపయోగించైనా సరే మీరు కంప్యూటర్లో కూడా పరీక్ష రాయవచ్చు ఆ పరీక్ష ఎలా రాయాలి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించండి మనము బ్రౌజర్ను ఓపెన్ చేశాం ఇక్కడ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తాం ఇక్కడ మనం టైప్ చేయవలసిండేది ఏమిట్రా అంటే ఐటిఐ స్కిల్ టెక్ డాట్ కామ్ మధ్యలో ఎక్కడ స్పేస్ అనేది ఉండకూడదు నేరుగా మనము ఐటీఐ స్కిల్ టెక్ డాట్ కామ్ అని మనము టైప్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కుతాం ఎంటర్ నొక్కిన తర్వాత మనకు ఇక్కడ తిరుగుతుంది పైన తిరిగిన తర్వాత మనకు స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి స్కిల్ టెక్ అని కనిపిస్తుంది దాని కింద ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని కనిపిస్తుంది దాని కింద బాక్స్లలో మనకి అడ్మిన్ లాగిన్ అనేది ఒకటి కనిపిస్తుంది కుడివైపున స్టూడెంట్ ఆబ్లిక్ పేరెంట్ లాగిన్ అనేది ఒకటి కనిపిస్తుంది అయితే విద్యార్థులు పరీక్ష రాయాలనుకుంటే వాళ్ళు స్టూడెంట్ ఆబ్లిక్ పేరెంట్ లాగిన్ అనేది మనము క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను స్టూడెంట్ ఆబ్లిక్ పేరెంట్ లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాను ఇక్కడ చూడండి మీకు తిరుగుతూ ఉంది తిరిగిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ను మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట యూజర్ నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను ఎస్టీడి త్రీ టూ ఫోర్ అదేవిధంగా పాస్వర్డ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను ఈ యూజర్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా మీకు ఐటీఐ నందు అందచేయడం జరుగుతుంది ఎవరిది వారికి వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఎవరి యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళే సేఫ్గా ప్రొటెక్ట్ గా పెట్టుకోవాలి ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయడం కూడా అయిపోయింది సైన్ ఇన్ పైన ఇప్పుడు క్లిక్ చేయడం జరుగుతుంది సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన గమనించండి మీకు తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అంటే అది ప్రాసెస్ అవుతుంది అని అర్థం ఇలా ప్రాసెస్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వంగానే ఇక్కడ కనిపిస్తుంది ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్ జూనియర్స్ అని కనిపిస్తుంది అంటే నీవు ఎలక్ట్రీషియన్ కు సంబంధించిన విద్యార్థి మొదటి సంవత్సరానికి సంబంధించిన విద్యార్థివి అనేది ఇక్కడ కనిపిస్తుంది అదే రెండవ సంవత్సరం విద్యార్థులైతే ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్ సీనియర్స్ అని కనిపిస్తుంది అదేవిధంగా ఇతర ట్రేడులు ఫిట్టర్ డీజిల్ మెకానిక్ సివిల్ వెల్డర్ కోపా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎవరైనా కానీ వారి యొక్క ట్రేడ్ ఏమిటి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనము ఈ బాక్స్ లో మనం టచ్ చేయాలి అక్కడ బాక్స్లో లో టచ్ చేస్తే అది నీలం రంగులేకి మారుతుంది ఇది మారిన తర్వాత సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాం మనం ఇప్పుడు సెలెక్ట్ అండ్ ప్రొసీడి మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన గమనించండి తిరుగుతూ ఉంది కదా ఇక్కడ అంటే ప్రాసెస్ అవుతుంది అనేది అర్థం మీరు క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ కాలేదని పదే పదే దేనిపైన టచ్ చేయవద్దండి ఇక్కడ గమనించండి మీరు విద్యార్థి యొక్క పేరు ఇక్కడ కనిపిస్తూ ఉంది సాకే హరికృష్ణ ఈ ఏఐటిఐకి సంబంధించిన విద్యార్థి అనేది ఇక్కడ పైన శ్రీ సాయి వెంకటేశ్వర ఐటీఐ అనంతపురం అని కనిపిస్తూ ఉంది అనమాట ఇది విద్యార్థికి సంబంధించిన వివరాలు అనేటివి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే మనం ఇప్పుడు పరీక్ష రాయాలనుకుంటున్నాం కదా కాబట్టి మొదటగా మనం పరీక్ష ఎక్కడుంది ఈ ఎడమ వైపున ఉంది మై ప్రొఫైల్ ఫీజ్ లైవ్ క్లాసెస్ క్లాస్ టైం టేబుల్ లెసన్ ప్లాన్ సిలబస్ స్టేటస్ హోంవర్క్ ఆన్లైన్ ఎగ్జామ్ సో ఇక్కడ ఏముంది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంది అనమాట సో ఇక్కడ మనము ఆన్లైన్ ఎగ్జామ్ పైన క్లిక్ చేస్తున్నాను ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయడం జరిగింది ఇక్కడ గమనించండి తిరుగుతూ ఉంది అంటే ప్రాసెస్ అవుతూ ఉంది ఇక్కడ మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఏం కనిపిస్తున్నాయి ఆన్లైన్ ఎగ్జామ్ కింద మూడు రకముల పరీక్షలు కనిపిస్తున్నాయి ఇరవై ఏడు పది ఇరవై అనేది ఒకటి డెమో ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై అనేది ఒకటి డెమో ఒకటి పదకొండు ఇరవై ఇరవై అనేది ఒకటి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ డేట్ ఫ్రమ్ డేట్ టు అంటే ఇక్కడ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా వాటి పక్కన ఏ సమయంలో స్టార్ట్ అవుతుంది ఏ సమయంలో ఎండ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ఉంది ఉదాహరణకి ఈ ఎగ్జామ్ వచ్చేసి ముప్పై ఒకటి పది ట్వంటీ ట్వంటీ పది గంటల నలభై నిమిషాల నుంచి ముప్పై ఒకటి పది ట్వంటీ ట్వంటీ పది గంటల వరకు ఉంది అని రాత్రి పది గంటల వరకు ఉందని దాని అర్థం సో అక్కడ మనకు అది ఓపెన్ అవ్వదు అది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ మీకు టైం అయిపోయింది ముప్పై ఒకటో తారీఖు అనేది అయిపోయింది ఇది ఒకటో తారీఖు ఇవాళ మనము నవంబర్ ఒకటి దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డిసెంబర్ డెమో జీరో వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కాబట్టి దీన్ని మనము ఓపెన్ చేసి పరీక్ష రాసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి అయితే ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ ఏఎంఆ పిఎమ్మ అంటే మీరు కంప్యూటర్లో సెట్ చేసిన టైమింగ్ బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ కనిపించేది సో దీన్ని ఎగ్జామ్ రాయాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ చివరలో యాక్షన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ యాక్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది దాని కింద మనము ఇక్కడ కన్నులాగా ఐలాగా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి మనము దాన్ని టచ్ చేస్తాం వ్యూ అని పక్కన కనిపిస్తూ ఉంటుంది ఆ ఐలాగా కనిపిస్తున్నటువంటి కన్ను లాగా కనిపిస్తున్నటువంటి టచ్ చేస్తాం ఇక్కడ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి ఎగ్జామ్ పేరేమో ఉంది అటెంప్ట్ ఎన్నిసార్లు ఇచ్చారు ఒక్కసారి ఇచ్చారు ఎగ్జామ్ స్టార్టింగ్ టైం ఎగ్జామ్ ఎండింగ్ టైం డ్యూరేషన్ పదహైదు నిమిషాలు అంటే మీరు పరీక్ష మొదలుపెట్టినా పదహైదు నిమిషాలల్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి అని దాని అర్థం అదేవిధంగా పాసింగ్ పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్గా ఉంది టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి పది ఉన్నాయి అంటే ఇందులో పది ప్రశ్నలు ఉన్నాయన్నమాట అయితే మనం ఇక్కడ కింద స్టార్ట్ ఎగ్జామ్ అని ఉంది కదా దాన్ని ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం స్టార్ట్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే ఓకే ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఎగ్జామ్ ఓపెన్ అయింది ఇక్కడ కూడా మీ యొక్క పేరు ఉంది సాకే హరికృష్ణ మీ యొక్క రోల్ నెంబర్ కనిపిస్తూ ఉంది కింద టైం లెఫ్ట్ అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఫోర్టీన్ వన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఫార్టీ ట్వంటీ మీకు పద్నాలుగు నిమిషాల నలభై ఒక్క సెకండ్ మీకు గడువు ఉంది అని దాని అర్థం అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ వన్ అని కనిపిస్తుంది అదేవిధంగా క్వశ్చన్ మ్యాప్ అని ఇక్కడ కుడివైపున కింది పక్క కనిపిస్తుంది ఇదేంటి పది ప్రశ్నలలో మీరు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మీరు రాసేదాన్ని బట్టి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ అది కూడా మీకు చూపించడం జరుగుతుంది మొదటగా మొ మొదటి ప్రశ్న విచ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగిషర్ ఈజ్ యూజ్డ్ ఫార్ ఫైర్ ఆన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ విద్యుత్ పరికరాలపై మంటల కొరకు ఏ రకం అగ్ని పాపక యంత్రాలను ఉపయోగిస్తారు సో నాకు తెలిసిన ఆన్సర్ నేను పెడుతున్నాను హాలోన్ టైప్ హాలోన్ రకం అనేది చేశా ఈ ప్రశ్న నేను రాశాను నెక్స్ట్ అని ఇక్కడ కింద కనిపిస్తూ ఉంది కదా ఆ నెక్స్ట్ పైన మనము క్లిక్ చేస్తాం సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కలర్ గమనించండి మొదటి ప్రశ్న కలర్ అనేది ఏం కనిపిస్తుంది మనకు లైట్ గ్రీన్ కనిపిస్తుంది సో అంటే ఆ కు మీరు ఆన్సర్ చేశారు అని అర్థం ఇక్కడ రెండవ ప్రశ్నకు కూడా వాట్ ఈజ్ స్టార్వింగ్ ఇన్ ఎస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైర్ అగ్నిని ఆర్పడంలో ఆకలి ఏమిటి అని అంటున్నారు సో నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ను చేశాను ఆన్సర్ చేశాను నెక్స్ట్ అని కొట్టాను కొడితే ఇక్కడ మనకు ఇక్కడ రెండు అయిపోయింది మూడో ప్రశ్న మనం ఎంటర్ అయ్యాం ఇది లైట్ గ్రీన్ కనిపిస్తుంది ఇప్పుడు ఏ ప్రశ్నలో మనం ఉన్నామో ఆ ప్రశ్న కలర్ మనకి ఏం కనిపిస్తుంది గ్రీన్ డార్క్ గ్రీన్ కనిపిస్తుంది సో నేను ఇంకొక క్వశ్చన్కు ఆన్సర్ చేశాను ఇక్కడ నెక్స్ట్ అని కొట్టాను సో ఇక్కడ మనము ఈ ప్రశ్న చూసాం ఈ ప్రశ్నకు మనము ఆన్సర్ తెలిస్తే పూర్తిగా తెలిస్తే ఓకే లేదు మనకు ఆన్సరు డౌట్గా ఉంది వదిలేద్దామా లేకపోతే ఇప్పుడు టచ్ చేసి మళ్ళీ ఎప్పుడన్నా చివరిగా ఎగ్జామ్ ముగిసే ముందు మళ్ళీ చెక్ చేద్దామా సరే ఈ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ ను వదిలేస్తున్నా ఏం జరుగుద్దో చూద్దాం అంటే నేను ఆన్సర్ అటెంప్ట్ చేయకుండా నెక్స్ట్ అని కొడుతున్నా సో నెక్స్ట్ అని కొట్టినప్పుడు ఇక్కడ గమనించండి నాలుగవ ప్రశ్న మీకు వైట్ గానే కనిపిస్తుంది అంటే మీరు అది అన్ ఆన్సర్డ్ అంటే మీరు ఆన్సర్ చేయకుండా వదిలివేస్తే అక్కడ ఆ విధంగా కలర్ కనిపిస్తుంది సో ఇక్కడ మనకు వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టూల్ ఈ టూల్ యొక్క ఉపయోగం ఏమిటి అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కనిపించినప్పుడు ఏమైంది మనము ఇది ఏదో మనకు ఆన్సర్ కరెక్ట్గా తెలిసింది ఆన్సర్ చేశా నెక్స్ట్ సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పీపీఈ ఇక్కడ ఉన్నటువంటి పీపీఈ పేరు ఏమిటి అని అడుగుతున్నారు అయితే నాకు ఆన్సర్ కొంచెమే తెలుసు కొంచెం తెలియదు సరే డౌట్ ఉంది నాకు నేను ఇక్కడ ముఖ కవచం ఫేస్ షీల్డ్ అని టచ్ చేశాను కానీ మళ్ళీ నేను మళ్ళీ ఇంకొకసారి దాన్ని పరిశీలించాలి అంటే నాకు డౌ క్వశ్చన్ ఆన్సర్ పైన కొంత అనుమానం ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ కుడివైపున కింద గమనించండి మార్క్ ఫార్ రివ్యూ అని కనిపిస్తూ ఉంది నేను అక్కడ ఆన్సర్ పెట్టాను కానీ దాన్ని నేను మళ్ళీ రివ్యూ చేయాలనుకుంటున్నాను అనే ఉద్దేశం మీకు ఎవరికైనా ఉంటే ఇక్కడ మార్క్ ఫార్ రివ్యూ అని క్లిక్ చేస్తాను ఇప్పుడు గమనించండి ఆరవ క్వశ్చన్ గమనించండి మీరు ఇక్కడ ఇక్కడ ఈ కలర్ అనేది మారిపోయింది అంటే ఈ కలర్ మనకు ఏం కనిపిస్తుంది మార్క్డ్ ఫార్ రివ్యూ అనేది ఉంటుంది అనమాట ఆన్సర్డ్ అయితే ఒక కలర్ నాట్ అటెంప్టెడ్ అయితే ఒక కలర్ మార్క్డ్ ఫార్ రివ్యూ అయితే ఒక కలర్ కరెంట్ క్వశ్చన్ కరెంట్ క్వశ్చన్ అంటే ప్రస్తుతం మీరు ఏ ప్రశ్నలో ఆన్సర్ చేస్తున్నారో అది ఉండే కలర్ ఇది అనమాట ఇక్కడ కలర్ కోడ్ అని అంటాం అంటే రేపు మనము ఇవన్నీ చేసేస్తాము ఇప్పుడు ఆన్సర్స్ ఏడవ ప్రశ్నకు ఆన్సర్ చేసా ఎనిమిదవ ప్రశ్నకు కూడా ఆన్సర్ చేసా తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ చేసా పదవ ప్రశ్నకు ఆన్సర్ చేసా సో ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఏమైంది మనకు నాలుగవ ప్రశ్న ఏమో తెల్లగా ఉంది అంటే అది మనము నాట్ అటెంప్టెడ్ అని అర్థం మనము దానికి ఆన్సర్ నమోదు చేయలేదు అయితే ఇక్కడ ఆరవ ప్రశ్న కూడా ఇంకో కలర్ ఉంది అది ఏమిటి మార్క్డ్ ఫార్ రివ్యూ సో మొదటగా నేను మార్కుడు ఫార్ రివ్యూ కొడుతున్నా చూడండి ఆరవ ప్రశ్న పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఆరవ ప్రశ్నలోకి వెళ్ళిపోయింది సో ఇక్కడ హ్యాండ్ స్క్రీన్ అనేది నేను ఆన్సర్ గా మార్చా ముందు సి గా పెట్టి ఉన్నాను ఇప్పుడు ఏం చేశాను డి లో హ్యాండ్ స్క్రీన్లోకి వెళ్ళాను ఇప్పుడు నేను సో అయిపోయింది అయిపోయిన తర్వాత నాలుగవ ప్రశ్నలోకి వెళ్తున్నా సో ఇప్పుడు నేను ఇంకొకటి చేస్తున్నా ఇక్కడ ఇన్సినరేషన్ అని ఆన్సర్ నేను చేస్తున్నాను చేసిన తర్వాత అన్నీ ఎక్కడికి అయిపోయింది ఈ ప్రశ్నలన్నీ కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడము అయిపోయింది సో ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తుంది టైం లెఫ్ట్ నైన్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ అనేది కనిపిస్తుంది అయితే నా పరీక్ష రాయడం అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు స్క్రీన్ ఎలా ఉంది పైకి చెప్తూ ఉన్నా పైన సబ్మిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఐటీఐ పేరు కనిపిస్తుంది శ్రీ సాయి వెంకటేశ్వర ఐటీఐ అనంతపూర్ అని అదేవిధంగా డెమో అంటే ఎగ్జామ్ పేరు అనమాట మీకు రేపొద్దున ట్రేడ్ థియరీ అని మేము ఎగ్జామ్ పేరు పెడితే అక్కడ ట్రేడ్ థియరీ అని కనిపిస్తుంది లేదా వర్క్షాప్ క్యాలిక్యులేషన్ లేదా మేము ఏదో మంత్లీ టెస్ట్ అనో వీక్లీ టెస్ట్ లేకపోతే అసైన్మెంట్ అనో మేము ఏ ఎగ్జామ్ అయితే అక్కడ పేరు పెడతామో ఆ పేరు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ డెమో అని మనం పెట్టాము సో ఇక్కడ మీ యొక్క ఐటీఐ పేరు కనిపిస్తుంది ఇక్కడ విద్యార్థి పేరు అతని రోల్ నెంబరు అతని వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జామ్ రాసేది అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయబోతున్నాను అంటే సబ్మిట్ చేస్తే ఏంటి దాని అర్థము అంటే పరీక్ష రాసేది అయిపోయింది అని అర్థం అనమాట అయితే అన్ని ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలన్నా అంటే అన్ని ప్రశ్నలు తప్పనిసరిగా రాయవలసిన అవసరం ఏం లేదు మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే రాయవచ్చు అయినా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు కొంత తెలిసినా కూడా అటెంప్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు ఆన్సర్ రాయడంలో ఇబ్బంది లేదు మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు ఐటీఐలో కాబట్టి వీలైనంత వరకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం అనేది కరెక్ట్ విధానము సో ఇక్కడ నేను ఎగ్జామ్ అయిపోయింది ఇక నేను సబ్మిట్ అని కొడుతున్నాను సబ్మిట్ కొడితే ఇక్కడ ఏమడుగుతుంది కన్ఫర్మ్ సేవ్ ఆర్ యు షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఎగ్జామ్ ఒకవేళ మీరు పొరపాటుగా సబ్మిట్ కొట్టి ఉంటే ఇక్కడ పైన ఇంటూ బటన్ కనిపిస్తుంది కదా మనకు దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఎగ్జామ్ యథావిధిగా కనిపిస్తుంది అలా కాకుండా నిజంగానే మీరు సబ్మిట్ కొట్టి ఎగ్జామ్ ముగించదలుచుకుంటే ఈ యొక్క డైలాగ్ బాక్స్ కనిపించిన చోట మీరు సేవ్ అని అని కనిపిస్తుంది కదా దానిపైన మీరు టచ్ చేయాలన్నమాట దానిపైన క్లిక్ చేస్తే మనకు ఎగ్జామ్ సబ్మిషన్ అనేది అయిపోతుంది సో నేను సేవ్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ తిరుగుతూ ఉంది పైన తిరిగేది అయిపోయింది కదా సో తిరిగేది అయిపోయిన తర్వాత మనకు ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ అయిపోయింది ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ అటెంప్టెడ్ దగ్గర అటెంప్టెడ్ దగ్గర ఏం కనిపిస్తుంది ఇక్కడ ఒకటి అనేది కనిపిస్తుంది ఇక్కడ టోటల్ అటెంప్ట్స్ అంటే మీకు ఎన్నిసార్లు ఈ పరీక్ష రాసే అవకాశం కల్పించారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఇది ఒకసారి మాత్రమే ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి అటెంప్ట్ చేయడం కూడా జరిగిపోయింది అయితే పైన ఉన్న పరీక్షలు అటెంప్ట్స్ ఇచ్చారు కానీ మీరు రాయలేదు అని దాని అర్థం ఇక్కడ సున్నా అని ఉంటే మీరు రాయలేదు అయితే ఇప్పుడు ఈ పరీక్ష రాశాం కదా మనము కాబట్టి ఈ డెమో జీరో వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ అనే ఎగ్జామ్ రాశాం కాబట్టి ఇక్కడ అటెంప్టెడ్ దగ్గర మనకు వన్ అని కనిపిస్తుంది అయితే ఒకసారి మళ్ళీ యాక్షన్లోకి వెళ్దాం ఏం కనిపిస్తుందో చూద్దాం యాక్షన్ దగ్గర క్లిక్ చేశాను నేను ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతకు ముందు మనకు ఇలాగే కనిపించింది కానీ కింద ఇక్కడ మనకు స్టార్ట్ ఎగ్జామ్ అనేది ఉండి ఉన్నింది అయితే ఇక్కడ స్టార్ట్ ఎగ్జామ్ చేసేదానికి ఇక్కడ ఆ డైలాగ్ బాక్స్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు అంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు కదా ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇక్కడ మీరు తిరిగి ఎగ్జామ్ రాసే అవకాశం లేదు ఓకే అయితే మీ సార్ వాళ్ళు ఈ పరీక్షను మీరు రాసిన తర్వాత ఆ సమయం అయిపోయిన తర్వాత మీరు రిజల్ట్ చూసుకోవాలి మీరు ఎన్ని ప్రశ్నలు కరెక్ట్గా రాశారు ఎన్ని తప్పైనాయని చూసుకోవాలనుకుందాం అటువంటి సమయంలో ఇక్కడ రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది ఏ ప్రశ్నకు నేను ఏం సమాధానం పెట్టాను అనేది కూడా మనము చూసుకోవచ్చు అది ఎలా చూసుకోవాలి అంటే మీ సార్ వాళ్ళు రిజల్ట్ పెట్టిన తర్వాతనే మీరు చూసుకోగలరు అది ఎలా చూసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గమనించండి స్టూడెంట్స్ ఇక్కడ గమనించండి మీరు ఇప్పుడు ముందు మనం ఇక్కడ ఎగ్జామ్ రాసాం రాసిన తర్వాత ఇక్కడ డెమో జీరో వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీకి సంబంధించి ముందు స్టేటస్ దగ్గర అవైలబుల్ అని కనిపించేది ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ రిజల్ట్ పబ్లిష్డ్ అని కనిపిస్తూ ఉంది అంటే ఫలితాలు విడుదల చేయబడ్డాయి అని అర్థం అంటే మీ ఐటీఐకి సంబంధించిన వారు ఇక్కడ మీ రిజల్ట్ ను ప్రాసెస్ చేసి విడుదల చేశారు అని దాని మీనింగ్ అనమాట ఇక్కడ రిజల్ట్ పబ్లిష్ చేశారు కాబట్టి మనము మనకు ఎన్ని మార్కులు వచ్చాయి మనము ఏ ప్రశ్నలు కరెక్ట్ గా రాశాము ఏవి తప్పు రాశాము అనేది మనం ఇక్కడ గమనించవచ్చు సో నేను ఇక్కడ మళ్ళీ యాక్షన్ లేక వెళ్తూ ఉన్నాను యాక్షన్ పైన క్లిక్ చేస్తున్నా ఈ కన్ను లాంటిది కనిపిస్తుంది కదా ఐ సింబల్ ఇక్కడ నేను క్లిక్ చేశాను ఇప్పుడు క్లిక్ చేస్తే అది తిరుగుతూ ఉంది ఇక్కడ గమనించండి మీరు సో ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ మనకు ఎగ్జామ్ పేరు కనిపిస్తూ ఉంది తర్వాత అటెంప్ట్ కనిపిస్తుంది ఎగ్జామ్ స్టార్టింగ్ టైం డేటు ఎండింగ్ టైము ఎన్ని నిమిషాలు పాసింగ్ పర్సంటేజ్ ఎంత నలభై టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు పది ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని చేసాం మనం ఇక్కడ పది కరెక్ట్ గానే చేయడం జరిగింది సో రాంగ్ ఆన్సర్స్ జీరో నాట్ అటెంప్టెడ్ అంటే మనం చెయ్యనేటివి ఏమున్నాయి సున్నా స్కోర్ ఎంత వచ్చింది ఇక్కడ వంద వందకు వంద వచ్చింది సో ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ దీనికి మనం రాసిన ఆన్సర్ ఇక్కడ టిక్ పడింది అంటే తప్పు చేసి ఉంటే ఇక్కడ ఇంటూ ఉంటుంది అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి టిక్ మార్క్ అనేది ఉందనమాట అయితే ఇక్కడ మీరు ఏం ఆన్సర్ రాశారు అనేది కూడా కనిపిస్తుంది రాబోయే నెక్స్ట్ కొద్ది రోజులలో ఇంకా మనము అడ్వాన్స్డ్గా దీన్ని తీసుకురాబోతున్నాం అది ఏంటంటే ఎవరైనా తప్పు ఆన్సర్ రాసి ఉంటే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది కూడా ఇక్కడ కనిపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఒకవేళ ఉదాహరణకు మీరు ఏదైనా తప్పు ఆన్సర్ కనుక ఉంటే చేసి ఉంటే లేదా మీరు సమాధానం రాయకపోయి ఉండి ఉంటే కూడా దానికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు పెట్టే పరీక్షలన్నీ కూడా చక్కగా ఆన్సర్ చేయండి తద్వారా మీకు భవిష్యత్తులో ఐటీఐకి సంబంధించిన తుది పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలలో కూడా మీరు మెరుగుగా రాణించగలరు ఇది మొదట మీకు కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను కల్పిస్తుంది ఓకే స్టూడెంట్స్ కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాము ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ